ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా దిగ్గజాలు వేల సంఖ్యలో తమ ఉద్యోగాలను తొలగిస్తూ ఉంటే భారతదేశంలో మాత్రం ఒక కంపెనీ తమ కార్యకలాపాలను విస్తరిస్తూ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే పనిలో పడింది యూరప్ కు చెందిన పలు కంపెనీలు చైనా నుంచి తమ కంపెనీలను తరలించే పనిలో పడ్డాయి ఉత్పత్తి వ్యయం చౌకగా ఉండే కారణంతో ఉత్పత్తి ప్లాంట్లను పలు కంపెనీలు నెలకొల్పాయి అయితే ప్రపంచ దేశాల్లో కోవిడ్ తగ్గుముఖం పట్టిన ఆంక్షలు పూర్తిగా తొలగిపోయిన చైనాలో మాత్రం నిరంతరం ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ కారణంతోనే పలు కంపెనీలు తమ ఉత్పత్తి ప్లాంట్లను ఇతర దేశాలకు తరలిస్తున్నాయి అందులో ప్రధానంగా మానవ వనరుల సంఖ్య ఎక్కువగా ఉన్న భారత్ వైపే చూస్తున్నాయి చైనాలో కోవిడ్ నిరంతర ఆంక్షల వల్ల ఐఫోన్ తయారీలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ కారణంతో ఐఫోన్ కు కావలసిన పరికరాలు తయారు చేసి ఫాక్స్ కాన్ కంపెనీ పై దృష్టి సారించింది భారతదేశంలో ఉన్న తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించే పనిలో పడింది ఈ కంపెనీ లేటెస్ట్ ఐఫోన్ ఫోర్టీన్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ను చెన్నైలోని ప్లాంట్ లో పెంచింది ఇక చైనాపై ఎక్కువగా ఆధారపడకూడదని ఫాక్స్కాన్ కంపెనీ ఆలోచన చేస్తోంది అందుకు బదులుగా భారత్ లో తమ ఉత్పత్తులు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఫాక్స్కాన్ భారతదేశంలో ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోందని భారత్ అధికారులు చెబుతున్నారు చెన్నై ప్లాంట్ లో కొత్తగా మరో యాభై మూడు వేల మంది ఉద్యోగులు చేర్చుకోవాలని ఆ కంపెనీ భావిస్తోందని అదే జరిగితే చెన్నై ప్లాంట్ లో ఉద్యోగుల సంఖ్య డెబ్బై వేలకు చేరుతుందని అనుకుంటున్నారు ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే యాభై వేలకు పైగా ఉద్యోగాలు కొత్తగా పురుడు పోసుకుంటాయి నైపుణ్యం ఉన్న యువతకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశమూ ఉంది